ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిథున్ చక్రవర్తి 80వ దశకంలో బాలీవుడ్ లో అగ్ర హీరోగా వెలుగొందాడు. మంచి డాన్సర్ గా పేరు సంపాదించుకున్న మిథున్ డిస్కో డాన్సర్ సినిమాతో దేశంలోనే కాకుండా రష్యాలో కూడా బాగా పాపులర్ అయ్యాడు. అతని కెరీర్లో 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, సింగర్గా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. రాజకీయ రంగంలో అడుగుపెట్టి రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసిన మిథున్ చక్రవర్తి వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టి బాగా సక్సెస్ సాధించాడు. అప్పటి హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన మిథున్ చక్రవర్తి గోపాల గోపాల సినిమాలో కీలక పాత్రను పోషించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఇక అసలు విషయానికి వస్తే, దిశాని చక్రవర్తి, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ముద్దుల గారాల పట్టి త్వరలో తండ్రి వారసత్వంలోనే హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టబోతుంది. అయితే ఏంటంట విషయం విశేషం, ఇప్పటి వరకు బోలెడు మంది హీరోలు హీరోయిన్లు వారి వారి పిల్లలను నటులుగా పరిచయం చేశారు. రాజకీయాల్లో సినిమాల్లో వారసులు కావడం కామనే కదా అని కుట్టిపారేయకండి. దిశాని చక్రవర్తి మిథున్ చక్రవర్తికి సొంత కూతురు కాదు, చెత్తబుట్టలో దొరికిన పాప. అవును, మీరు విన్నది నిజమే. కొన్నేళ్ల క్రితం 3 కొడుకులు పుట్టిన తర్వాత కూతురు లేదే అని బాధపడుతున్న టైంలో చెత్తబుట్టలో మిథున్ కి ఈ పాప కనబడింది. తనకెందుకులే అని అనుకోలేదు, తీసుకువెళ్లి ఏ ఆర్ఫనేజ్ లో కూడా చేర్చలేదు. తన ఇంటికి తెచ్చుకుని 3 కొడుకులతో సమానంగా పెంచి ఇప్పుడు తన నట వారసత్వానికి వారసురాలుగా ప్రకటించాడు. తండ్రికి తగ్గట్టుగానే సినిమాలపై మక్కువ, దానికి తగ్గట్టుగా శిక్షణ పొందడమే కాకుండా నేటి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో వెలిగిపోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో దిశాని ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. గతంలో సల్మాన్ ఖాన్ తన చెల్లి వివాహం ఘనంగా చేశాడు కదా, ఆ అమ్మాయి కూడా సల్మాన్ కి సొంత చెల్లెలే కాదు, ఇలా దత్తత తీసుకున్న అమ్మాయే. పుట్టిన ఆడపిల్లను వదిలించుకోవాలని శతవిధాల ప్రయత్నించే తల్లిదండ్రులు ఉన్న ఈ సమాజంలో తనకి 3 కొడుకులు ఉన్నా కూడా ఒక ఆడపిల్లని దత్తత తీసుకుని ఆమెను సొంత కూతురు కంటే ఎక్కువగా పెంచాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.